फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स बिकॉज़ ही फूड्स इंटरनेशनल लिमिटेड IPO की వస్తుంది ఆ IPO గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను ముందుగా కంపెనీ గురించి తెలుసుకుందాం బికాజ్ ఈ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ బ్రాండ్ బికాజ్ ఈ ఫుడ్స్ అనేది FMCG ప్రొడక్ట్స్ అన్నమాట కంపెనీ ఉత్పత్తి శ్రేణిలో చూసుకుంటే 6 ప్రధాన కేటగిరీలు ఉన్నాయి భుజియా నమ్కిన్ ప్యాక్డ్ స్వీట్స్ పాపాడ్ వెస్టర్న్ స్నాక్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ స్నాక్స్ విచ్ ప్రైమర్లీ ఇన్క్లూడ్స్ గిఫ్ట్ ప్యాక్స్ ఫ్రోజన్ ఫుడ్ మాత్రి వేంజ్ అండ్ కుకీస్ జూన్ 30, 2022 ముగిసిన 6 మంత్స్లో కంపెనీ బికాజీ బ్రాండ్తో 300 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ని సెల్ చేసిందన్నమాట కంపెనీ 29,380 టన్స్ వార్షిక ఉత్పత్తిలో బికనేరీ భుజియా యొక్క అతిపెద్ద తయారీదారు FY 2022లో 9,000 టన్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో చేతితో తయారు చేసిన పాపాడ్లో 2వ అతిపెద్ద తయారీదారు స్వీట్స్ మరియు ఇండియన్ స్నాక్స్ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటి కంపెనీ చాలా సంవత్సరాలుగా రాజస్థాన్ అస్సాం అండ్ బీహార్ వంటి ప్రధాన రాష్ట్రాలలో విస్తృతమైన పరిధితో మార్కెట్ నాయకత్వాన్ని స్థాపించింది జూన్ 30, 2022 నాటికి 23 స్టేట్స్ అండ్ 3 యూనియన్ టెరిటోరీస్తో కార్యకలాపాలతో భారతదేశం అంతటా తన పాదముద్రని క్రమంగా విస్తరించింది జూన్ 30, 2022తో ముగిసిన 6 నెలల్లో కంపెనీ యొక్క ఉత్పత్తులను నార్త్ అమెరికా యూరప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా అండ్ ఏషియా పసిఫిక్తో సహా 21 ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఎగుమతి చేసింది బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 6 ఆపరేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని కలిగి ఉంది ఇందులో 4 వచ్చేసి రాజస్థాన్లోని బికనీరు అస్సాంలోని గౌహతి కర్ణాటకలోని తుమ్కూరు ఇక IPO డీటెయిల్స్కి వస్తే కనుక టైపు ఇది బుక్ బిల్ టైప్ IPO అన్నమాట IPO ఓపెన్ డేటు నవంబర్ 3, IPO క్లోజ్ డేటు నవంబర్ 7, ఫేస్ వాల్యూ 1 రూపీ ప్రైస్ బ్యాండ్ 285 to 300 పర్ షేర్గా ఫిక్స్ చేశారు లాట్ సైజు 50 షేర్స్ 1 లాట్కి 50 షేర్స్ ఉంటాయి ఇక్కడ మనం మినిమం 1 లాట్కి మ్యాక్సిమం 13 లాట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు 1 లాట్కి అప్లై చేయాలి అంటే మనకి 15,000 రూపీస్ అవసరం పడతాయి ఇష్యూ సైజు 881 క్రోర్స్ ఆఫర్ ఫర్ సేలు 881 క్రోర్స్ ఇక్కడ మనకి ఫ్రెష్ ఇష్యూ ఏమీ లేదు ప్రమోటర్స్ వాళ్ళ దగ్గర ఉన్న 2,93,73,984 షేర్స్ని సెల్ చేస్తున్నారు ఎంప్లాయీ డిస్కౌంట్ వచ్చేసి మనకి 15 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు ఆ కంపెనీలో జాబ్ హోల్డర్స్ అయితే కనుక మీకు ఈచ్సరికి కూడా 15 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది లిస్టింగ్ ఎట్ బోత్ MSE అండ్ BSE ఇష్యూ ప్రయారిటీ చూసుకుంటే కనుక మనకి QABs కి 50%, NIE కి 15%, రిటైలర్స్కి 35% అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అలాట్మెంట్ డేట్ వచ్చేసి 11th నవంబరు రీఫండ్ 14th నవంబరు క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమార్ట్ అకౌంట్ 15th నవంబరు లిస్టింగ్ డేట్ వచ్చేసి 16th నవంబర్గా ఫిక్స్ చేశారు అంటే ఈ షేర్స్ ఈ కంపెనీ యొక్క షేర్స్ అనేవి 16th నవంబర్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయి మీలో ఎవరికైనా IPOకి ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కనుక ఆల్రెడీ నేను ఒక వీడియోని చేశాను ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్